మీకింత మంచి అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏ రూపంలో ఉండబోతోంది? ఆయన నమ్మకాన్ని నిలబెట్టడంలోనే ఉంటుంది గిఫ్ట్. ఆయన నా మీద ఏదైతే నమ్మకం ఉంచారో గురువుకి నేను ఈ బాధ్యత అప్పగించాడు, గురువు బాగా చేశాడు అనే పేరు తెచ్చుకుంటే చాలు. మిమ్మల్ని ఏమని పిలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? గురుమూర్తి అంటారు, గురువు అంటారు, రెండులో ఒకసారి గురు అంటాడు, ఒకసారి గురుమూర్తి అంటాడు సార్. గురుమూర్తి అనే నేను పార్లమెంటు సభ్యుడిగా ఈ ప్రమాణ స్వీకారం ఆ టైంలో ఎలా ఉండబోతుంది మీకు? ఊహించుకుంటున్నారా, ప్రిపేర్ అయ్యి ఉన్నారా ఏమన్నా? ఎందాక సమాధానం చెప్తారా? నేను ఏదేం పట్టించుకోను. ఇప్పుడు ఒకటి ఆటోమేటిక్గా ఓత్ చేయాలి చేస్తాం దాంట్లో. అంటే అది ఎంతో మందిలో అతి కొద్ది మందికి వచ్చే అవకాశం. నాకు అలా ఎగ్జైట్మెంట్లు ఏముండవు. నేనేందంటే కామన్గా ప్లెయిన్గా ఉంటా, తకామని ఎమోషన్ అయిపోయి అట్లా ఏముండవు. ఇంత సింప్లిసిటీ మీకు చిన్నప్పటి నుంచి అంతేనా మీరు, లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత? అప్పుడు ఉండేటివి సార్ని చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలనేది ఆయన చూసి నేర్చుకుంటున్నాను. కానీ అన్ని విషయాల్లో అట్లా కుదురుతుంది అంటారా? నా పని మాత్రమే నేను చూస్తాను, మిగిలింది పట్టించుకోను అనేది అన్ని విషయాల్లో కరెక్టేనా రాజకీయాల్లో? ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు జగన్ సార్ ఈ బాధ్యత అప్పగిస్తే దాన్ని సక్రమంగా నిర్వర్తించే బాధ్యత మాత్రమే నా మీద ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీకు ఆ మాట చెప్పాను, నాకు ఈ బాధ్యత చెప్పారు. సో ఈ బాధ్యతని ఏ లోటు లేకుండా చేయాలి, నా లోపం లేకుండా నేను చేయాలి. అది ఒక్కటే నా ముందు ఉండే సవాళ్ళు, నా ముందు ఉండేది. వినయ విధేయ గురుమూర్తి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఖచ్చితంగా దాంట్లో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఆయన ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పుడు ఆయన అడుగు జాడలు నడవాలి, కానీ వేరే డైరెక్షన్లో ఎందుకు పోతా? ఫైనల్గా చెప్పండి, ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత మెజార్టీ వస్తుందని అనుకుంటున్నారు? లాస్ట్ టైం మెజార్టీని బీట్ చేస్తారు అనే ఒక గట్టి నమ్మకం కనిపిస్తుందా? ఖచ్చితంగా బీట్ చేస్తాం, ఎందుకంటే 2019లో కేవలం నమ్మకంతోనే ఓటేశారు సార్. ఇప్పుడు నమ్మకాన్ని నిలబెట్టాడు, ప్రజలకు కావాల్సిన అన్నీ అందిస్తున్నాడు. సో ఖచ్చితంగా అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మెజారిటీ ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.